హలో గైస్, ఫైనల్లీ వీఆర్ కేమ్ టు వండ్రిల్లా. వచ్చేసాము. అక్కడ లోపల అయితే దాన్ని ఏమంటారు, హోలీ పసిన. హోలీ పసిన సౌండ్ వింటేనే మాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. లోపల ఇంకెంత బాగుంటుందో చూడాలి వెళ్ళి. అన్ని రైడ్స్ అయితే చూసేద్దాం లోపల. అన్ని రైడ్స్ ఉన్నాయి, రైడ్స్ కూడా చూసేద్దాము ఫైనల్ గా. సరే, ఇప్పుడైతే పోదాం. గైస్, ఫైనల్లీ మేమైతే హోలీ కూడా సెలబ్రేషన్ అయిపోయి వచ్చేసాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే, మేము వచ్చేసరికి మ్యూజిక్ కాపేసాడు. అదేంటో తెలియదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వన్ అవర్ హోలీ ఉంటుంది అంట ఇక్కడ. అంటే హోలీ కాదు, మ్యూజిక్ ఉంటుంది. సో ఆ వన్ అవర్ మేము మిస్ అయ్యాము. లాస్ట్ మినిట్ లో మేము వచ్చాము, అప్పటికే లేట్ అయిపోయింది. బట్ సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి, విల్ ఎంజాయ్, ఇంకా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే రైడ్స్ ఉన్నాయి అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీకు ఇదంతా ఎలా అనిపించింది? దట్టు ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే, మాధవి ఫస్ట్ ఒక టాస్క్ చేస్తుంది. ఆ టాస్క్ ఏంటి అంటే, పర్లే వేరే దగ్గర ఉంటాయి. వచ్చిందండి సింగర్ అంట. ఓకే, షీఈస్ సింగర్. తను సాంగ్ పాడుతుంది. మన మాధవి అయితే మాధవి అయితే టాస్క్ చేస్తుంది. మాధవి టాస్క్ చేస్తుంది, మనం ఎంకరేజ్ చేయాలి. ఆ టాస్క్ ఏంటి అంటే, ఒక అబ్బాయి హ్యాండ్ పట్టుకొని డైరెక్ట్ గా వచ్చి అబ్బాయితో డాన్స్ చేయాలి. ఓకేనా? అన్నోన్ పర్సన్, హీజ్ అన్నోన్ పర్సన్. తను తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా డాన్స్ చేయాలి. అక్కడ అబ్బాయి ఏమన్నా మాకు సంబంధం లేదు, అబ్బాయి కొట్టేసిన సంబంధం లేదు. అబ్బా, నేను ఎంత అదృష్టవంతుగా అంటే, మాధవి ఈ రోజు అన్ని రైడ్స్ ఆడిపించాలనుకుంది. నేను అనుకున్న రైడ్ లేదు ఈ రోజు. ఇప్పుడు అయ్యొద్దు, పాయింట్ రా, అది క్లోజ్ ఉంది. నేను సీరియస్లీ నేను ఎంత భయపడ్డానంటే, అమ్మో ఇది ఎక్కిస్తుంది అని చెప్పేసి నాకు చాలా భయం. అది లేదు, రైడ్ లేదు, హ్యాపీ. మిగతా రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో వేరే రైడ్స్, సో ఇప్పుడైతే ఈ రైడ్ ఎక్కబోతున్నాము. సో నలుగురం గర్ల్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మా రియాక్షన్స్ అయితే మీరు గమనించండి, క్యాచ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హౌ యు ఫీలింగ్? గుండె పట్టుకుంది, గుండె పట్టుకుంది. ఏంటి మమ్మీ, ఎవడు? లిటరల్లీ నాకు చాలా భయం వేసింది. అంటే ఓకే, ఆ రైడ్ కి ఆ రైడ్స్ తో పోల్చుకుంటే ఈ రైడ్ అయితే అంత భయంకరంగా ఏం లేదు. బట్ ఓకే, బట్ అంత భయంకరంగా ఏం లేదు. బట్ ఓకే, బట్ అవునా నిజమా? నేను భయపడ్డా. చూడండి, ముందుకి చేతులు వచ్చేసాయి. ఏం పండు కోతి లెక్కనున్నవరా? చాలా ఈమెకేమో అయిపోతుందంట లోపల. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవునా నిజమా? కడుపులు ఏం కాలేదు, ఏం లేదు. డబ్బు అంటే ఎంత మంది? నాకైతే భయం అవుతుంది. నాకేమైనా సరే మాధవి, మాధవి కూడా హామీ ఇస్తుంది. లిల్లీ ఇవేం పలకట్లే. నాకేమైనా సరే మీరు చూసుకోవాలమ్మా, చూసుకోవాలమ్మా. కడుపులో గుడగుళ్ళాడుతుంది. ఇంటెలిజెంట్ ఫెలో. మాకు నమ్మకం లేదు.
వచ్చిందండి వయ్యారి. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా, యాక్షన్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు సూర్యుడు ఇలా 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 తిరిగినట్టుగా అనిపించింది. ఒక బ్రదర్ అమ్మన బుద్ధులు తిట్టాడు తిప్పిన వాళ్ళు చేతులు వండెక్కుతున్నాయి నాకు. వాళ్ళు చేతులు వండెక్కుతున్నాయి నాకు. ఓకే బాగానే ఉంది. కొంతవరకు అయితే కళ్ళు ఓపెన్ చేసి చూసాను. బట్ ఏంటి అంటే అది పైనుంచి రోల్ అవుతుంది కదా పైక అంటే మాట్లాడలేదు నాకు అసలు. ఏం పండు కోతి లెక్కను ఉన్నావురా. కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడికో గాళ్ళకి తీసుకుపోయిండు. సూర్యుని దగ్గర తీసుకుపోయినట్టు అనిపించింది నాకైతే. సూర్యుని దగ్గర తీసుకుపోయినట్టు అనిపించింది నాకైతే. ఎవరైనా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. ఇలా ఇలా చచ్చిపోయిన నేను కదా. కానీ మళ్ళీ ఎక్కాలి అనిపిస్తుంది. గట్టి పట్టుకున్నాను నా నెయిల్స్ గుచ్చుకున్నాయి నాకు. నాకు ఎంత గట్టి పట్టుకున్నా తెలుసా? తెలీదు. స్టార్టింగ్ అంతా అరిచాను ఓకే. ఇంకా పెద్ద తీసుకెళ్లేసరికి నేనైతే ఇంకా శివుడిని తలుచుకున్నాను. సైలెంట్ అయిపోయా దెబ్బకి. కళ్ళు తిరిగినాయి అబ్బా. నా కళ్ళు కళ్ళు తిరిగినాయి నాకైతే. అసలు సూర్యుడు కనిపించింది. సూర్యుని దగ్గర కాళ్ళు వెళ్ళినాయి. వెళ్ళిపోయింది అనుకున్నాను నేనైతే. అసలు ఇలా పట్టుకున్నా గట్టిగా. ఓకే గైస్, ఫైనల్ గా అయితే రైడ్స్ అన్ని అయిపోయి ప్రెజెంట్ అయితే మేము లంచ్ కి వెళ్తున్నాము. అరే ఏంటి
నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Thank you.
రైట్ రైట్ గెట్ రిలాక్స్ గెట్ ఎంట్రీస్ థ్యాంక్ యూ సార్ యూ కెన్ హ్యావ్ యువర్ థ్యాంక్స్ టు యూ ఆల్సో ఎస్ యూ కెన్ ఆల్సో ఎస్ గెట్ ఎంట్రీస్ యు నో హోలీ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా అయిపోతున్నాయి, కానీ చాలా మందిలో ఎనర్జీ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. ఇక్కడ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ వెళ్ళిపోతున్నారు. హలో 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 ఉండు వన్ 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 సెకండ్ హాయ్ మీ పేరు సృజన్ సృజన్ మీ పేరు రాఘవ్ రాఘవ్ సూపర్ ఏం చేస్తున్నారు నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఇంట్లో తెలుసా అండి ఏంది లాక్ లవర్ ఉన్నట్ట లేరండి నేను సింగిల్ అలా ఎలా తెలిసిపోయింది బాత్రూమ్ నుండి వెళ్ళలేవాడు అంటే బ్యాచులర్ రూమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే మీరు బ్యాచిలర్ ఏం చదువుతున్నారు? నేను ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ మీరు? నేను కూడా ఫిజియోనే. ఆడ ఫిజియో అంటే నేను ఫిజియోనే కదా. కానీ కట్అవుట్ మాత్రం బాగుంది ఫిజియోథెరపీకి. నిజం? అయ్యో కట్అవుట్ ఏం కట్అవుట్ ఉంది, విని బాగుంటుంది ఆబ్వియస్లీ. లేదనే చెప్పా. వెళ్ళిపోవాలి కొంచెం కావాలి. సో హోలీ సెలబ్రేషన్స్ అన్ని చేసుకున్నారు కాబట్టి హోలీలో మీ